ఫ్రెండ్స్, షలోమ్, శుభోదయం. బాగున్నారా? మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఒక నైజం కలిగి ఉంటాడు. ఏంటో తెలుసా? తను చేసే తప్పులను దాపెట్టాలి అని. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలను కూడా చూడండి, వాళ్ళు ఏం తప్పులు చేశారనుకోండి, ఆ తప్పును ఒప్పుకోవడానికి బదులుగా దాన్ని దాపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఈ తప్పు చేసావా అని అడగండి, సాధారణంగా వాడు దాన్ని ఒప్పుకోడు, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇదే మనిషిలో కనిపించే సహజమైన వ్యక్తిత్వం. కానీ బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టేంత వరకు, అనగా నువ్వు చేస్తున్న తప్పులు, నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చేసే పొరపాట్లు, వీటిని నువ్వు దాచిపెట్టినంత కాలం నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో వర్ధిల్లనే వర్ధిల్లవు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది ఏంటంటే తను వర్ధిల్లాలి. చదువులో, చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు తప్పులు దాచిపెట్టినట్లయితే నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ తల్లికి తండ్రికి తెలియకుండా, నీ ప్రక్కవారికి తెలియకుండా, తోబుట్టువులకు తెలియకుండా, రూమ్మేట్కి, క్లాస్మేట్కి, కొలీగ్కి తెలియకుండా నువ్వు ఏ ఏ తప్పులు చేస్తున్నావో, చేస్తూ కూడా అవి ఏవి కూడా బయటపడకుండా దాపెట్టేస్తున్నావో, అది నీ జీవితంలో విజయం సాధించకుండా చేస్తుంది. కానీ ఆ తప్పులు నీ జీవితంలో విజయం సాధించకుండా చేయటమే కాదు, ఒకరోజు నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. ఒక వ్యక్తి ఒక నాగుపామును గ్లాస్ బాక్స్లో పెట్టి పెంచుతున్నాడు. ప్రతిరోజు ఒక ఎలకను ఆ బాక్స్లో వేస్తాడు. ఆ రోజు ఆ ఎలకను వేసినప్పుడు ఆ పాము పడుకునుంది. అప్పుడు ఎలక అనుకుంది, ఈ పామును నేను కప్పేసినట్లయితే అది నన్నేమీ చేయలేదు అని చెప్పి పాము పడుకున్న ఆ నూకను తన కాళ్ళతో ఆ పాము పైకి నూకను జల్లి నెమ్మదిగా పామును కప్పేసింది. అలా పామును కప్పిన తర్వాత ఎలుక అనుకుంటుంది, ఇక నేను పామును కప్పేశాను కాబట్టి ఈ పాము నన్ను ఏమీ చేయలేదు అని చెప్పి దర్జాగా పడుకుంది. మధ్యాహ్నం అయ్యేసరికి పాముకు ఆకలేసింది, ఒక్కసారిగా లేచింది. కళ్ళ ఎదుట పడుకున్నటువంటి ఎలుక కనిపించింది, ఒక్కసారిగా దాన్ని నోట్లో వేసుకుంది. ఎలుక అనుకుంది, నేను కప్పేశాను కాబట్టి పాము నన్నేమీ చేయలేదు. గమనించండి, ఈరోజు చాలామంది తప్పులు చేసి, పాపిష్టి పనులు చేసి, నీతిమాలిన క్రియలు చేసి, మనుషుల జీవితాలు నాశనం చేసి, అన్యాయంగా అక్రమంగా సంపాదించేసి, ఏమీ దొరకకుండా, ఎవరికీ తెలియకుండా వీటన్నిటిని కప్పేశాను, దాచేశాను, బయటపడదు అని అనుకుంటున్నారు. కానీ ఏదైతే నువ్వు దాచిపెట్టావో అది పాము వలె ఒకరోజు బయటకు వస్తుంది. అది నీ జీవితాన్ని అమాంతంగా నాశనం చేసి పడేస్తుంది. కాబట్టే బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకున్నట్లయితే, విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను చూసి కనికరిస్తాడు, నీ పట్ల జాలిపడతాడు. కనికరించి జాలిపడి నీవు ఉన్నటువంటి దీనహీన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నీకు ఒక అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు చేస్తున్న తప్పులు, దాచిపెట్టిన పాపాలు నువ్వు వర్ధిల్లకుండా చేస్తున్నవి అని సత్యం గ్రహించినట్లయితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించే కనికరమును, ఆశీర్వాదమును పొందుకోమని నాతో పాటు కలిసి ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మేము వర్ధిల్లాలి. మా జీవితాలు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి. అలా వర్ధిల్లాలి అంటే పాపిష్టి పనులు మేము దాచిపెట్టుకోకుండా వాటిని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు కనికరం చూపిస్తావు. అంతేకాకుండా మమ్ములను దీవిస్తావు, మా పనులను ఆశీర్వదిస్తావు, మా కుటుంబాలను స్థిరపరుస్తావు, మా ఉద్యోగంలో, వ్యాపారంలో నాయన అభివృద్ధిని కలుగు చేస్తావు. అట్టి అభివృద్ధిని పొందుకునేలాగా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నీకు అంకితం చేసుకుని దాపరికం లేకుండా, రహస్య జీవితం లేకుండా, ట్రాన్స్పరెన్సీ కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, ఎవరి మధ్య బ్రతుకుతున్నా, ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్గా బ్రతుకు, యథార్థంగా జీవించు, ఫలితంగా దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవించమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.